కాంగ్రెస్ లో మరోసారి సీనియర్లు కాకరేపుతున్నారు పీసీసీ వరుస కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లేందుకు శత విధాల ప్రయత్నిస్తున్న తరుణంలో అనుభవజ్ఞులైన నేతలు సహకరించకపోవడం ప్రతికూలంగా మారింది జగ్గారెడ్డి విహెచ్ మర్రి రెడ్డి సమాపేశమై పార్టీలో తాజా పరిస్థితులు పీసీసీ అధ్యకుడి తీరుపై చర్చించారు రేవంత్ లక్ష్యంగా జగ్గారెడ్డి తీవ్ర విమర్శలకు దిగారు సంగారెడ్డి ఎమ్మెల్యేను బుజ్జగించేందుకు రంగంలోకి దిగిన ఏఐసీసీ అధికార ప్రతినిధులు ఆయనతో ప్రత్యేకంగా చర్చించగా రేవంత్ వైఖరిపై ఏకరువు పెట్టారు రాష్ట్రంలో వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికార తెరాసాను బలంగా ఢీకొట్టేందుకు పీసీసీ వ్యూహాలు రచిస్తున్న సమయంలో సీనియర్ల వ్యవహార శైలి మరోసారి చర్చనీయాంశంగా మారింది ప్రత్యేకంగా సమావేశం అవుదామంటూ సీనియర్ నేత విహెచ్ మిగతా నాయకులను ఆహ్వానించారు హైదరాబాద్ లక్టీ కపూర్ లోని హోటల్ అశోకాకు జగ్గారెడ్డి విహెచ్ మరీ శస్ధర్ రెడ్డి శ్యామ్మోహన్ రావు కమలాకర్ రావు హాజరయ్యారు పార్టీల సమస్యలపై చర్చించిన నేతలు అసమ్మతి కాదంటూనే పార్టీ అంతర్గత విషయాలపై నిరసన గళం వినిపించారు వారి అడుగుజాడల్లో నడవాలని చెప్పి వర్ధంతులు జయంతులకు సంబంధించి మనం కేవలం మాటలతో సరిపించుకుంటే కాదు వారి అడుగుజాడల్లో నడవాలి ఇన్స్పిరేషన్ గా తీసుకొని పోవాలని వీ లర్న్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్ ఇది అసమర్తి అనేది కాదు మాకు అధిష్టానం పైన సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఎప్పటికీ కూడా రాబోయేటువంటి రోజుల్లో రాహుల్ గాంధీ గారి నాయకత్వం కూడా కావాలని చెప్పి కోరుకునేటువంటి వాళ్ళలో మేమంతా కూడా ఉన్నాం కాంగ్రెస్ సీనియర్ నేతల సమావేశాన్ని అధిష్టానం తీవ్రంగా పరిగణించింది పార్టీకి వ్యతిరేకంగా సమావేశం పెట్టొద్దని హెచ్చరించింది విహెచ్ తో పాటు పలువురు సీనియర్ నేతలకు బోసురాజు ఫోన్ చేసి సమస్యలుంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలని సూచించారు రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్యం ఠాగూర్ మాట్లాడి హామీ ఇస్తేనే సమావేశాన్ని రద్దు చేసుకుంటామని విహెచ్ స్పష్టం చేశారు లేదంటే తమకు సోనియా రాహుల్ అపాయింట్మెంట్ ఇప్పించాలని ఏఐసీసీ కార్యదర్శిని విహెచ్ కోరారు అధిష్టానం ఆదేశాలతోనే చాలా మంది సీనియర్ నేతలు సమాపేశారు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది పార్టీకి వ్యతిరేకమనే భావన అధిష్టానంలో రాకూడదని ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుందని పలువురు సీనియర్లు భావించినట్లు సమాచారం సీనియర్ నేతలను కలిసేందుకు పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కోదండరెడ్డి వస్తారని ప్రచారం జరిగిన చివరకు ఏఐసిసి అధికార ప్రతినిధులుగా అద్దంకి దయాకర్ మానవతారాయ్ బెల్లయ్య నాయక్ జగ్గారెడ్డితో సమావేశమయ్యారు ఈ సందర్భంగా పార్టీలో తనకు అవమానాలు జరుగుతున్నాయని చెప్పిన జగ్గారెడ్డి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వైఖరిపై

పార్టీ నుంచి సస్పెండ్ చేస్తే కోనేత బండారం బయట పెడతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్రస్థాయిలో స్పందించారు సంగారెడ్డి నుంచి స్వతంత్రంగా బరిలో దిగుతానన్న జగ్గారెడ్డి తనపై కాంగ్రెస్ అభ్యర్థిని నిలిపి గెలిపించుకుంటే రేవంత్ హీరో అని ఒప్పుకుంటారని సవాల్ విసిరారు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరెవరు వాడుకున్నాడు ఏమేం చేసిండు నేను నెక్స్ట్ నేను చెప్తా మొన్న అసెంబ్లీకి వచ్చి నాతో లోపలే మాట్లాడిండు నేను అది చెప్తా దీనికి ఠాకూర్ ఏం చెప్తాడు ఇదే మార్చివాడు ఏం చెప్తాడు నేను ఇవన్నీ ఒకరొకటి అడుగుతా ఇవన్నీ నేను నన్ను సస్పెండ్ చేసినా సరే ఎవరైతే పార్టీని పొడిచిపోతున్నారో అన్ని చదువుతారే రేపు రేవంత్ ఏం కుట్ర చేస్తుండు ఠాకూర్ రేవంత్ కి ఎట్లా సహకారం చేస్తున్నాడు మహేష్ కోఆర్డినేటర్ ఏం చేస్తున్నాడు ఎవరు కొంపం వస్తున్నారు నేను రిజైన్ చేస్తా నేను ఇండిపెండి నిలబడతా మీరు కాంగ్రెస్ అభ్యర్థిని పెట్టండి రేవంత్ రెడ్డి ఈ రోజు మీద వెళ్ళిపోతుంది రేవంత్ రెడ్డి నేను అంటున్నా నీకు నువ్వంతా నువ్వు అంతా తీసుమార్కాడ పదేం చేస్తారు కదా నేను ఇండిపెండెంట్గా నిలబడతా అవతల టీఆర్ఎస్ నిలబడుతుంది బీజేపీ నిలబడుతుంది నువ్వు కాంగ్రెస్ నుంచి పెట్టు కాంగ్రెస్ గెలిపించినవనుకో ఇక నువ్వు పర్మనెంట్ హీరో ఇక ఒకవేళ నేనే గెలిచిన అనుకో సీనియర్ల వ్యవహారం టీ కప్పులో తుపాను లాంటిదేనని పిసిసి నాయకత్వం కొట్టిపారేస్తున్నా ఈ పరిణామాలు ఎక్కడికి దారి తీస్తాయోనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు